మొత్తానికి టీఎస్పీఎస్సీకి సంబంధించి ఆ నలుగురు నేతలే కీలకంగా పేపర్ లీక్ అయినట్టుగా సమాచారం అందుతుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ద్వారా లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు ఏం చేయాలి వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ లోకి వెళ్ళిపోయారు. దీనికి కారణం ముఖ్యంగా ఆ నలుగురు నేతలే అని తెలుస్తోంది. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ లీకేజ్కి సంబంధించి నిజంగా కూడా సంచలనంగా మారింది అని చెప్పొచ్చు. ఇప్పటికే లిక్కర్ స్కామ్కి సంబంధించి రాష్ట్రం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అనేది మరో సంచలనంగా మారింది. లీకేజీకి ముందడుగేసింది ఒక మహిళా ఉపాధ్యాయురాలైన రేణుకగా తెలుస్తోంది. ఆమె ద్వారానే 10 లక్షలు తీసుకున్నాడు ప్రవీణ్. ఇక మరో బేరం చెడిపోవడంతోనే అసలు వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చినట్టు సమాచారం అందుతోంది. దాదాపు 286,000 మంది నిరుద్యోగుల జీవితాలు తో ఈరోజు ప్రభుత్వం చెలగాట ఆడుతుంది. నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వ్యవహార శైలిపై మాత్రం నిరుద్యోగ యువతతో పాటు ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రవీణ్ ఏమంటారు చేసిన పని చిన్నా చితకా పని కాదు. దరిదాపు 2 లక్షల మంది ప్రాణాలతో చెలగాటమాడినట్టే. ఎందుకంటే ఇక ఇప్పటికే ప్రిలిమినరీస్ అయిపోయి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళంతా ఇక అయిపోయి ఉద్యోగం వచ్చే నా కొడుకు మస్తు చదువుతాడని రూమ్కే పరిమితమైపోయి బయటికి రాకుండా చదివిన వాళ్ళకు సంబంధించి ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోయి అని చెప్పేస్తే అయిపోతుందా? అసలు వాళ్ళకి ఇంతకాలం వాళ్ళు కోల్పోయిన లైఫ్కి బాధ్యత ఎవరు వహిస్తారు? ఇప్పటి వరకు ప్రభుత్వం బాధ్యత వహిస్తూ ఒక క్షమాపణ చెప్పిన దాఖలాలను కూడా చూడలేదు. దాని గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం. అయితే కింది స్థాయి ఉద్యోగుల నుంచే ఈ పేపర్ లీకేజ్ అయినట్టుగా తెలుస్తోంది. కొన్ని కొన్ని చోట్ల సంబంధించి ఖచ్చితంగా కూడా పర్మనెంట్ ఉద్యోగస్తులు మాత్రమే ఉండాలి. ఉద్యోగ భయం ఉంటుంది. అరే ఏమైనా తప్పిదం జరిగితే మనతో పాటు పిల్లల ఫ్యూచర్ అంతా స్పాయిల్ అవుతుంది అనిపిస్తుంది. అంటే పర్మనెంట్ ఉద్యోగులు తప్పు చేయట్లేదు అక్కడ అంటే డెఫినెట్గా చేస్తారు. కానీ కాంట్రాక్ట్ బేస్ తో అవుట్సోర్సింగ్తోనో చేసే వాళ్ళకంటే కూడా కొంత చిత్తశుద్ధి భయం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వము కేంద్రాన్ని విమర్శించిన ప్రతిసారి కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి సవాల్ ముచ్చట్లు చెప్పుద్ది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చేసరికి వీళ్ళ నిర్వాహకం ఏముందంటే ఆ వీళ్ళు చేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి నిర్వాహకం వల్లే కదా ఈరోజుకి ఇంతమంది విద్యార్థులు నిరుద్యోగుల భవిష్యత్తు మొత్తం ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఉన్నత స్థానంలో ఉన్న వారి హస్తం వల్లే ఎవరైతే పై లెవెల్లో ఉన్న అధికారులు కానీ నాయకులు కానీ వాళ్ళ మేమైనా మేము చూసుకుంటాం మేము ఉన్నాగా మీకెందుకు అరే మీరు చేసే పని మీరు చేయండి గిట్లా ప్రోత్సాహంతోనే చిన్న ఉద్యోగస్తులు ఇలాంటి పనులు చేసి ఉండొచ్చు అని తెలుస్తుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టీఎస్పీఎస్సీలో సీసీ కెమెరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంటర్ బోర్డు అప్పటికి సంబంధించి గొడవలైన నేపథ్యంలో ఒక వ్యక్తి మీద సీసీటీవీ ఫుటేజ్ ఎత్తుకెళ్లారు అనే కేసు కూడా నమోదు చేసి చాలా ఘోరంగా మాట్లాడిన సందర్భాలను కూడా చూసినాం. మరి అంతగణం సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పుడు ఒకటికి 5 పేపర్లు పెన్ డ్రైవ్లతో ఎట్ల పోయినాయి? వాటికి ఏమైనా రెక్కలు వచ్చినాయా? లేకపోతే ఆలీబాబా అద్భుత దీపంలాగా ఇట్లా మాయాజాలం చేసి ఎవరికి కనబడకుండా ఎత్తుకపోయినా అనేది ఇక వాళ్ళకే తెలవాలి. నిందితుడు ప్రవీణ్ పెన్డ్రైవ్లో మొత్తం 5 పేపర్లు ఉన్నట్లుగా ఫోరెన్సిక్ నిపుణులు అయితే గుర్తించారు. 5 ఒక పెన్డ్రైవ్లో ఉన్నాయంటే వాడి దగ్గర ఇంకెన్ని ఉండాలో? యథా రాజా తదా ప్రజా. మనం లిక్కర్ స్కామ్లో కుంభకోణాలు చేస్తాం, మనం భూములను కబ్జాలు చేస్తాం, మనమేమో ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసినట్టు ఎమ్మెల్యేల ఎరకేసులో ఇరికిచ్చాలనుకుంటాం, ఆ వీడియో ఫుటేజ్ దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళకి పంపించి క్రెడిట్ కొట్టించాలనుకుంటాం. మనం చేసిన పనే కదా. మనం ఏం చేస్తే ఆవు గట్టు వేస్తే దూడబోయడం వేస్తుంది, షేలకు పోయి వేస్తుంది. ఎందుకంటే అరే గట్టును వేస్తుంది మా అమ్మే కదా, షేలకు పోతే ఏమైద్ది అనుకున్న సందగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలి అలా ఉంది. ఏ ఒక్క నాయకుడిని చూసినా కూడా ఏదో ఒక అవినీతి. అరే అందరు నానట్లే మళ్ళీ గుస్సా కాకండి, అవినీతి చేసే గుమ్మడికాయల దొంగలే భుజాలు నరుముకోండి. మిగిలిన వాళ్ళంతా కొంచెం చెప్పే మ్యాటర్ ఏందని అర్థం చేసుకోండి. మొత్తానికి ఏఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, వెటర్నరీ ఆఫీసర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, గ్రౌండ్ వాటర్ ఇన్స్పెక్టర్ పేపర్స్ మొత్తం ఈ 5 పేపర్స్కి సంబంధించి అయితే ప్రస్తుతం ప్రవీణ్ పెన్డ్రైవ్లో దొరికినాయి. ఇక మిగిలిన వాటికి సంబంధించి ఏమేం పేపర్స్ ఎక్కడ లీక్ అయ్యాయి అనేది ఎవరికి తెలీదు. టీఎస్పీఎస్సీకి సంబంధించి విద్యార్థుల సంఘాలతో పాటు ఈరోజు ప్రతిపక్షాలు కూడా గట్టిగా దీని గురించి ప్రశ్నిస్తున్నాయి. ఇన్ని పేపర్లు లీకేజ్ అవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇంకెంతమంది జీవితాలతో చెలగాట పడుతుంది? అసలు ఒక్కసారి ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్న భయ్, ఈ 9 ఏళ్లలో ఇచ్చిన నోటిఫికేషన్లో ఏ ఒక్క నోటిఫికేషన్ అయినా సజావుగా పరీక్షలు జరిగినాయా? సజావుగా ఉద్యోగాలు ఇచ్చిండ్రా? ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు జరగట్లేదంటే ఆ ప్రశ్న పత్రాలు లీక్ అయితే, లేకపోతే ఇచ్చిన నోటిఫికేషన్లోనైనా లొసుకులు ఉంటాయి. నోటిఫికేషన్ ఇచ్చేసి ఎగ్జామ్ ఫీజు కట్టినాక 5 పరీక్షలను ఏకం చేసి పెట్టడంలోనైనా ఉంటాయి. ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటారు? ఇంకెంతమంది ప్రాణాలు జీవితాలు చెలగాట మాడుతూ ఉంటే చూస్తూ కూర్చుంటారు? మీకు 1300 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే తప్ప సీఎం పీఠ మీకు కూర్చోలేకపోయినా కదా. ఎంతమంది బలిదానాలు అవుతా ఉంటే నా సీటం అంతా ప్రతిష్టం అనుకుంటాను రా ఏంది ఎట్లా అనుకుంటాను?
ఇక గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు బీజేపీ టాస్క్ ఫోర్స్ కమిటీ మరోవైపు ఈ కేసు విచారణ వేగవంతం జరుపుతామంటున్నారు సిట్ దర్యాప్తు అధికారి వెంకటేశ్వర్లు సిట్ ఇక ఇప్పుడు ఈడి విషయంలో కవితక చెప్తంది పారదర్శకత లేదు నా మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించిరు మానసికంగా నన్ను వేధిస్తారని మరి సిట్ మాత్రం ఇందులో ఈ కేసులో ఇమిడి ఉన్న ప్రధాన ముద్దాయిల్ని పట్టుకోవడంలో ఎలాంటి పక్షపాతము లేకుండా నిజంగా చేస్తుందా ఈ క్వశ్చన్ అందరిలో ఉన్నప్పటికీ సిట్కి సంబంధించి దర్యాప్తు అధికారి వెంకటేశ్వర్లను మనందరం కోరుకునేది ఏంటంటే ఇవాళ ఈ విషయంలో నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయకపోతే రేపు వాళ్ళ కొడుకు మనవడి జీవితాలు కూడా ఆగమైపోతాయి ఇవాళ వదిలేస్తే రేపు ఇంకొకళ్ళు చేస్తూనే ఉంటారు అరే ప్రభుత్వం అండదండి ఉంటే ఎక్కడి వరకైనా వెళ్ళొచ్చు అనుకుంటారు ఈరోజు మనకు పెద్ద గాయం కాకపోవచ్చు మనం చేసిన తప్పిదం కానీ మన పిల్లలకో వాళ్ళ పిల్లలకో మనం చేసిన ఈ గాయం తాలూకు ఆన వాళ్ళు వాళ్ళ వరకు వెళ్ళకుండా ఉండవు కాబట్టి సిట్ న్యాయవంతమైన దర్యాప్తును చేసి నిరుద్యోగుల పక్షాన నిలబడి అసలు వాళ్ళకి ఏం సంజాయిషి ప్రభుత్వం చెప్తదో చెప్పించి ప్రభుత్వ వైఫల్యం ఖచ్చితంగా ఉంది టీఎస్పీఎస్సీకి సంబంధించి ఇంతకుముందు ఇంటర్ ఎగ్జామ్స్ విషయంలో కూడా ఒక అరాకురా సంస్థకిస్తే 20 మంది వరకు పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చూసినాం ఇన్ని చేస్తున్నా కూడా ప్రభుత్వం చిత్తశుద్ధి లేని వాళ్ళని పెడుతోంది అంటే ఖచ్చితంగా కూడా ఇది ప్రభుత్వ వైఫల్యమే మరి సిట్ అధికారి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ చేసి క్వశ్చన్ చేస్తారా లేదా అన్నది చూడాలి ఇక దర్యాప్తులో ఏవైతే అక్కడ కొంత కొన్ని ఫోటోలు లీక్ అయినట్టుగా ఆ ఫోటోలలో కొంతమంది బడాబడా లీడర్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది బడాబడా లీడర్లు ఉన్నారు అంటున్నారు కానీ ఆ లీడర్లకు సంబంధించిన ఎలాంటి ఎవిడెన్సెస్ అయితే బయటికి ఇవ్వట్లే విచారణలో ప్రవీణ్ దగ్గర అమ్మాయిల ఫోటోలతో పాటు ప్రముఖ లీడర్ల ఫోటోలు ఎందుకంటే గీనకున్నది గాబుద్దే కదా గట్లనే కదా గీన ఈ భాగవతానికి పాల్పడ్డది అయితే గీన ఫోన్లోనే చాలామంది లీడర్ల ఫోటోలు ఉన్నాయట ఆ లీడర్ల ఫోటోలు ఏంటి అనే విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు బయటికి ఇవ్వలేదు నలుగురు లీడర్ల చాటునే ఈ దందా మొత్తం జరిగింది ఆ నలుగురు లీడర్లకి సంబంధించి ప్రవీణ్ ఫోన్లో ఫోటోలు ఉన్నట్టుగా కూడా ఆనవాళ్ళు తెలుస్తోంది ఎవరు అనే విషయాన్ని మాత్రం బయటికి రానివ్వట్లేదట మరి ఎవరికి ప్రశ్నాపత్రాలు లీకేజ్ అవుతే ఉపయోగం ఉంటుంది అలాంటి నాయకులే ప్రవీణ్తో ఈ ప్రశ్నాపత్రాలను లీక్ చేయించారా ప్రవీణ్కి వాళ్లకు ఏమైనా సత్సంబంధాలు ఉన్నాయా కొన్ని కొన్ని సంస్థలు మాత్రమే 100% తీసుకురావడం గనుక కారణం ఏంటి ఇవన్నీ కూడా ఒక్కసారి విచారణ గట్టిగా జరిగితే వీటికి సంబంధించి ఇన్స్టిట్యూట్ల విషయంలో కానీ మిగిలిన విషయంలో కానీ ఒక్కసారి ఏం జరగబోయి ఉండొచ్చు ఏం జరిగింది అని ఊహిస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది కాకపోతే దీన్ని సిట్కి ఇచ్చారు కాబట్టి సిట్ ఎవరి పేర్లు బయటకు తీసుకొస్తుందని చెప్పేదాకా మనం ఎదురు చూడాలి ఎందుకంటే చట్టం అందరికీ సమానమే ఎవరికి చుట్టం కాదు అని ప్రజలు నమ్ముతున్నారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగానే ఈరోజు దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయి చేస్తాయని కూడా ఆశిద్దాం ఇక లీకేజీలతో జాబులను అమ్ముకుంటూ వస్తున్నారు ఇలాంటి దందాలకు తెలరేపారు అన్నది ఇప్పుడు కొత్త అంశం అంటే డైరెక్ట్గా జాబ్ ఇస్తే అదేంది వీడు ఎగ్జామ్ రాసి వచ్చిండా ఏం నుంచి వచ్చిండు అరే ఎవరి రికమెండేషన్ ఇట్లా దొరికిపోతుండ్రు కాబట్టి పేపర్లు లీక్ చేసి ఇగో 20 లక్షలు ఇస్తే పేపర్ ఇస్తాం డైరెక్ట్ ఉద్యోగం కొట్టచ్చు ఇక ఎట్లంటావు అని పేపర్లు అమ్ముకునే స్థాయికి ఎదిగిపోయినంటే ఎంత తెలివిగా ఒక కొత్త దందాకు తెరలేపారు ఆఖరికి నిరుద్యోగుల జీవితాలతోనే వీళ్ళు ఆడుకోగలుగుతారంటే వీళ్ళు ఆడుకోవడానికి కాదేది అనర్హం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది మరి ఆ నలుగురు లీడర్లు ఎవరు వెంకటేశ్వర్లు సిట్ దర్యాప్తు అధికారి వేగవంతం దర్యాప్తును చేస్తారా 24 గంటల్లో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇస్తారా 5 పేపర్లే లీక్ అయ్యాయా అంతకంటే ఎక్కువ లీక్ అయ్యాయా గ్రూప్ 1 అయితే రద్దు చేస్తున్నారు రద్దు చేస్తే మీరు చేసిన పని కరెక్ట్ అయిపోతుందా గ్రూప్ 1 రాసిన విద్యార్థులందరికీ మీరేం సమాధానం చెప్తారు ఖచ్చితంగా కూడా ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీ కూతురు వెనుక పరిగెత్తడం మానేసి తెలంగాణలో సమస్యల కోసం ఒక్కసారైనా మైకు పట్టుకొని మాట్లాడండి